అక్షయమైన సంపదలను అందించేది అక్షరం. అది సరస్వతీ మాత అనుగ్రహ వరదానం. పుస్తకం, లేఖిని ఆమె ప్రధాన నివాసాలు. శారదాదేవి మూలస్థానం శశాంక సదనం. ఆమె విగ్రహం శుద్ధ జ్ఞానమయం. ఆమె జన్మదినమైన వసంతి పంచమి నాడు సరస్వతీదేవిని ఆరాధిస్తే విద్యాభివృద్ధి కలుగుతుంది. ఈ పూజకి ఏమేమి వస్తువులు కావాలో అవి సిద్ధం చేసుకుందాం. ముందుగా పసుపు, అక్షింతలు, కుంకుమ, చందనం తీసుకోవాలి. అగరత్తులు వెలిగించుకుని పెట్టుకునేది అగరత్తులు. దీన్ని యజ్ఞోపవీతం అని అంటామండి. వస్త్రం, అగ్గిపెట్టి, కర్పూరం, గంట, విఘ్నేశ్వరుడు నైవేద్యానికి బెల్లముక్క, పంచపాత్ర, అరివేణం, ఉద్దరిణ. దీపాలు వెలిగించుకోవడానికి ఏకవత్తి హారతిని రెడీ చేసుకుని ఉంచుకోవాలి. పువ్వులు తీసుకోవాలి. సరస్వతీదేవికి ప్రీతిదాయకమైన తెల్లని పువ్వులతో పూజించాలి. ఇక్కడ నేనైతే చామంతి పువ్వులు, తెల్లవి, పసుపువి, గులాబీ పూలు, మరువం తీసుకున్నానండి. అష్టోత్తర శతనామావళి పుస్తకం అయితే తీసుకున్నాను. సాధారణంగా మనం ఏ పూజ ప్రారంభించినా విఘ్నేశ్వరుడి తరువాత సరస్వతీదేవినే ఆరాధించుకుంటాం. విద్యారంభ సమయంలో అయితే ముఖ్యంగా ఆ తల్లినే శరణు వేడుకుంటాం. చరాచర జగత్తు మొత్తం సరస్వతీ శక్తిని ఆశ్రయించే నడుస్తోంది. ఒక వ్యక్తి తన పాండిత్యాన్ని ప్రదర్శించాలంటే కావాల్సింది వాక్కు. ఆ వాక్కుకు అధిష్టాన దేవత సరస్వతి. ఈరోజు మా అబ్బాయి అయితే పూజ చేస్తున్నాడండి. నేను వెనకాల నుంచి గైడ్ చేస్తున్నాను అన్నమాట. ముందుగా పసుపు వినాయకుడిని చేసుకున్నాను. ఆ తర్వాత సరస్వతి చిత్రపటాన్ని కూడా రెడీ చేసుకున్నాను. మా బాబు అయితే పెన్సిల్సు, తనకి ఇష్టమైన సబ్జెక్ట్ బుక్స్ తెచ్చుకుని పెట్టుకున్నాడు. వాటికి కాస్త కుంకుమ పసుపు బొట్టులు అయితే అద్దె పెట్టుకున్నాడు. వసంత పంచమి నాడు మనం చదువు కోసం ఉపయోగించే పుస్తకాలు, పెన్నులు వంటివి సరస్వతీదేవి విగ్రహం ముందు పెట్టి అమ్మను స్తోత్రం చేయాలి. విద్యార్థులు దీన్ని విధిగా పాటించాలి. అమ్మకు నైవేద్యంగా పాయసం, చెరుకు రసం, ఆవు పాలు, అరటిపళ్ళు, పటికి బెల్లం, చక్కెర వంటి సాత్విక పదార్థాలను సమర్పించాలి. వసంత పంచమి రోజున అమ్మను పుస్తక రూపంలో లేదా చిత్రపటం, ప్రతిమ, నీరు ఇలా ఏ రూపంలో నైనా అర్చించవచ్చు. ముందుగా ఆచమనం చేసి పూజ ప్రారంభించాడు. తర్వాత దీపారాధన చేసి నమస్కరించుకున్నాడు. అటు పిమ్మట గోత్రనామాలు చెప్పుకుని, అటు తరువాత విఘ్నేశ్వరుడు పూజ, కలసారాధనం చేసిన తర్వాత విఘ్నేశ్వరుడు పూజ అయితే చేసుకున్నాడు. ఆ తర్వాత సరస్వతీదేవికి షోడశనామ పూజ అయితే చేశాడు. అష్టోత్తర శతనామావళి కూడా చేసుకున్నాడు. మా అబ్బాయి పూజ చేసుకుంటున్నాడు కదండి. ఈ లోపల నేను సరస్వతీదేవి గురించి కొన్ని విషయాలు అయితే మీకు చెప్పబోతున్నాను. సరస్వతి అంటే ప్రవాహం అని అర్థం. దీపం నుండి కాంతి ప్రసరించినట్లు అమ్మ చైతన్యమే జగత్తంతా ప్రవహిస్తుంది. అలాంటి అమ్మ నామాన్ని తలిస్తే చాలు, జ్ఞానశక్తి ప్రచోదనమవుతుంది. ఆది కాలంలో శ్రీమన్నారాయణుడి నాలుక నుండి సరస్వతీదేవి ఆవిర్భవించిందని పురాణగాథ. వాక్కుకు మూలం నాలుక. సృష్టికి మూలమైన పరమేశ్వరుని వాక్శక్తి, బుద్ధిశక్తి, జ్ఞానశక్తి సమూహ స్వరూపమే సరస్వతి. కోటి చంద్రులు ఒకే చోట కూడితే ఎలా ఉంటుందో అలాంటి తెల్లని కాంతితో ప్రకాశిస్తుంది సరస్వతీదేవి. తెల్లని వస్త్రం ధరిస్తుంది. చల్లని చిరునవ్వు వెదజల్లుతుంటుంది. రజో తమో గుణాలు లేకుండా సత్వగుణము ప్రధాని అయి విరాజిల్లుతూ ఉంటుంది. అలాంటి దేవిని బ్రహ్మాది దేవతలంతా కీర్తిస్తున్నారని దేవీ భాగవత శ్రీ మహావిష్ణువు వర్ణించి చెబుతాడు. ఒక చిన్న కథ అయితే విందాము. పూర్వం ఒకసారి సనక సనందాదులు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి వేదాంత విద్యను ప్రసాదించమని కోరారు.
అందుకు బ్రహ్మ సరేనన్నాడు. చెప్పడం మొదలు పెట్టే సమయానికి చిత్రంగా ఆయన గొంతు పెగలటం లేదు, మాట ముందుకు రావటం లేదు. ఆశ్చర్యపోయాడు బ్రహ్మ. విష్ణుమూర్తిని ప్రార్థించాడు. వెంటనే విష్ణువు సరస్వతిని ధ్యానించి పాఠం ప్రారంభించమన్నాడు. నారాయణుడు చెప్పినట్టు చేసి వారికి వేదాంత విద్యను బోధించాడు. అదేవిధంగా 1000 పడగల అనంతుడు సైతం సరస్వతిని స్తుతించి భూదేవికి జ్ఞానోపదేశం చేశాడు. వ్యాసమహర్షి కూడా ఆ తల్లినే ప్రార్థించి అనేక పురాణ ఇతిహాసాలను రచించాడు. బ్రహ్మవైవర్త పురాణం ప్రకృతి ఖండంలో ఈ కథన అంతా విపులంగా ఉంటుంది. గురుశాపం కారణంగా యజ్ఞవల్క్య మహర్షి విద్యలన్నీ పోగొట్టుకుంటాడు. సూర్యుని సూచనలతో సరస్వతిని స్తుతించి ప్రార్థించి ఆ సమయంలో సరస్వతి అవతార వైభవాన్ని వైశిష్ట్యాన్ని చక్కగా వర్ణించాడు. సరస్వతీదేవి లేకుంటే జగత్తంతా మృత్రప్రాయమన్నాడు. ఆమెయే అక్షరాలకు అధిదేవత, విసర్గ బిందు మాత్రలకు మూలాధారంగా తల్లిని కీర్తిస్తారు. కాలస్వరూపిణి, వ్యాఖ్యాధిష్టాన దేవత, కల్పనాశక్తి ఆ దేవతే. సరస్వతికి ఎన్నో నామాలున్నాయి. వాటిలో శారద, భారతి, యజ్ఞమయ్యి అనే నామాలు కూడా ఉన్నాయి. శారద అంటే అజ్ఞానాన్ని నశింపచేసేది, భారతి అంటే ప్రకాశ స్వరూపిణి అని అర్థం, యజ్ఞమయ్యి అంటే యజ్ఞస్వరూపమని అర్థాలున్నాయి. అందుకే భారతంలో అగ్నిహోత్ర ఫలం నా పదం అంటుంది అమ్మ. గాయత్రి, సావిత్రి స్వరూపాలు కూడా సరస్వతే. గాయత్రి అంటే ప్రాణశక్తి, అదే ప్రాణశక్తి సరస్వతి. ప్రాణశక్తి అంటూ వేదాలు సరస్వతిని కీర్తించాయి. విశ్వమంతా ఆవహించి ఉన్న ప్రాణశక్తి అంతా సరస్వతీదేవి విభూతే. సృష్టి ప్రారంభానికి మూలమైన ప్రాణశక్తే సావిత్రి. సర్వజీవులను రక్షించే ప్రాణశక్తి గాయత్రి. అలాగే వేదంలో సరస్వతిని గూర్చి అనేక సూక్తులున్నాయి. సర్వజీవులలో చైతన్య స్వరూపిణిగా ఉన్న శక్తి సరస్వతీదేవి. తల్లులలో, నదులలో, దేవతలలో సరస్వతి శ్రేష్ఠురాలు. ఏ పని చేయాలి, ఏది చేయకూడదనే విషయాన్ని ప్రేరేపించేది బుద్ధి. దాన్ని సమృద్ధిగా మార్చి మంచి మార్గంలో నడిపించేది శారద. మహాకవి కాళిదాసు శ్యామలాదండకంలో ఆ జగజ్జనని అద్భుతంగా వర్ణించాడు. శ్యామలాదేవి అంటే దశమహావిద్యలలో ఒక విద్య. ఇది పరిపూర్ణమైన విద్య. కాళిదాసుకు దేవి దర్శనమిచ్చి జ్ఞానాన్ని ప్రసాదించింది. ఆ సందర్భంలో చెప్పిన స్తోత్రమే శ్యామలాదండకం. దేవి ఉపాసనా ఫలితాన్నివ్వగల శక్తిమంతమైన దండకమే ఈ శ్యామలాదండకం. దీన్ని నిత్యం పఠించడం ద్వారా అమ్మ అనుగ్రహాన్ని పొందవచ్చు. వర్తమాన సూర్యమండలానికి దిశానిర్దేశం చేసేది మూల నక్షత్రం. ప్రస్తుతం మన భూమండలం సౌరమండలంతో కలిసి అంతా మూల నక్షత్ర పరిధిలో ఉందని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు. ప్రతి మాసంలోనూ మూలా నక్షత్రం నాడు సరస్వతీదేవిని పూజించాలి.
సాహిత్యం ఏ రూపంలో ఉన్నా సరస్వతి సాక్షాత్కారం కలిగిస్తుంది. ఇదండి మా అబ్బాయి ఇవాళ ఈ రకంగా పూజ చేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.